దేవుని నామమున అందరికీ శుభములు. రెండవ సామాన్య సోమవారం మొదటి పఠనం. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తనకు విదేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తాని పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషము లొనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదేవిధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనను తానే హెచ్చించుకొనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలుగువాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. మెల్కీసెదేకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీవు మెల్కీసెదేకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడివుగా నుందువు. నీవు మెల్కీసెదేకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడువుగా నుందువు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడి వారు కొందరు ఆయన యద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసముందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు ఉపవాసము ఉండ అవసరము లేదు. పెండ్లి కుమారుడు ఎడబాయి కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. పాతగుడ్డను మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగించురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలయను అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.